తీరికలేని జీవితం గడిపే నగర పట్టణ వాసులకు ఉద్యానవనాలే ఆటవిడుపు ఆహ్లాదానికి ఆనందంగా చిరునామాగా ఉండే అలాంటి ఉద్యానవనాలు అన్యాక్రాంతమవుతున్నాయి నిర్వహణ కొరవడి కునారిల్లుతున్నాయి ఏలూరులో ఉద్యానవనాలు కొన్ని అక్రమార్కుల చెరలోకి వెళ్లిపోగా మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి పూల మొక్కలు అందమైన పూలు చూసి ఇది నర్సరీ అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇది ఉద్యానవనం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉండే ఈ పార్కు పేరు దామరాజు వెంకట్రావు పంతులు ఉద్యానవనం కాలువ గట్టునున్న జలవనరుల శాఖ స్థలాన్ని చాలా కాలం కిందటే ఇరవైదు లక్షల రూపాయలతో సుందరీకరించారు ఆకట్టుకునేలా విగ్రహాలు పిల్లలకు బొమ్మలు కుర్చీలు ఆట వస్తువులు రకరకాల మొక్కలు ఏర్పాటు చేశారు సందర్శకులు ఎంతో సంతోషంగా ఈ పార్కులో కాసేపు సేద తీరేవారు కాని ఇప్పుడా పరిస్థితి లేదు ఓ నేత అండతో పార్కుగా వినియోగిస్తున్న స్థలాన్ని ఆక్రమించి నగరానికి చెందిన కొందరు నర్సరీ వ్యాపారం ప్రారంభించారు ఏలూరు నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని దర్జాగా వ్యాపారం చేస్తూ లక్షల్లో గడిస్తూ ఏడాదికి కేవలం పది నుంచి పదిహేను వేలు అద్దె చెల్లించడంపై నగరవాసులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు ఒకటి రెండు మిగతావన్నీ కూడాను చాలా దారుణంగా ఉన్నాయి మున్సిపల్ ఆఫీస్ ఎదుర్కొంటా ఉన్నదే నర్సరీలకి వాటికి ఇవ్వటం వలన అవన్నీ కూడాను ఆహ్లాదకరంగా మనుషులు వెళ్లి లోపల కూర్చునేందుకు వీలు లేకుండా పోయింది అలాగే బడేడ్ పార్క్ అని ఉండేది ఆ బడేడ్ పార్క్ను కూడా సిద్ధావస్థ చేశారు పార్కులు అయితే ఉన్నాయి కానీ వాటి పరిస్థితి వాటి స్థితి చూస్తే అన్నీ ఉన్న అనాథల్లాగా తయారైన ప్రజలు వారి బిజీ జీవితాన్ని గడిపి సాయంత్రం పూట పార్కులకు వెళ్ళి వాటిలో కాసేపు సేద తీరో లేకపోతే వాకింగ్ చేసుకుని ఆరోగ్యకరంగా ఉండటానికి ఏర్పాటు చేసి వాటి మీద డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నట్టుగా నిధులు ఖర్చు పెడుతున్నట్టుగా రాస్తున్నారు కానీ ఏ విధమైన పురోగతి వాటి మీద డెవలప్మెంట్ అయితే కనపడట్లేదు అక్కడ ఎవరెవరో ఆక్రమించుకుని కొట్లు కట్టుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వారు వ్యాపారాలు చేసుకోవడం జరుగుతుంది నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఉద్యానవనాల నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది అధికారులు పన్నుల వసూళ్లపై చూపే శ్రద్ద పార్కుల నిర్వహణ స్థలాల పరిరక్షణపై చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి నగరంలో దాదాపు ఇరవై వరకు ఉద్యానవనాలు ఉండగా ఎక్కడా నిర్వహణ జాడ కనిపించడం లేదు కలెక్టరేటుకు కోతవేటు దూరంలో ఉండే జన్మభూమి పార్కును ఆక్రమించుకుని హోటల్ డైరీ పార్లర్ నడుపుతున్నా ఎలాంటి చర్యలు లేవు స్పందనలో ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు ఈ మున్సిపల్ పార్కులు ఏం అంతా ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కనెక్ట్ చేయడం వీళ్ళకి ఇంకా కొంచెం అమౌంట్ వీళ్ళు తీసుకోవడం వల్ల ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేకుండా ఈ పార్కులు నిర్వీర్యం చేస్తున్నారండి వస్తువులు అంటే ఇది ఏమీ లేకుండా పోయింది కొంతేమో కబ్జాలకు గురైపోతుందండి పార్కుల్ని ప్రజలకి ఎంతో ఆహ్లాదకరంగా ఉండే పార్కుల్ని ఈ రోజు చాలా నిర్వీర్యం చేసింది అండి ఈ మున్సిపాలిటీ ఈ ప్రభుత్వం కలిపి సినిమాకి టికెట్ దొరకపోతే పార్కులో లో కూర్చొని ఒక గంట రెండు గంటల ఆహ్లాదకరంగా కూర్చుందరని వస్తే కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి అయితే కనబడట్లేదండి ఎక్కడ చూసినా ప్రజలకి సౌకర్యం అనేది చాలా ఉంది పార్కులపై మున్సిపాలిటీ పార్కులపై దృష్టి సారించి డెవలప్ చేయాల్సిందే కోరుతున్నామండి ఒకప్పుడు జన్మభూమి పార్కు కలెక్టర్ గారు అప్పుడు కలెక్టర్ గారు మరి ఇటు పక్కన అద్భుతంగా చేసి వాటర్ ఫాల్స్ లాగా పెట్టి అవన్నీ చేశారు అవన్నీ ఈ రోజున పాడైపోయి అధ్వాన స్థితిలో ఉన్నాయి మరి ఆ మెయింటెనెన్స్ ఎందుకు చేయరో అర్థం కాదు ఏలూరుకి అసలు ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ లేదు పార్కుల్ని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది అన్నది నిజం ఉద్యానవనాలకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు అన్యాక్రాంతమైన వాటిని కాపాడి నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ఏలూరు వాసులు కోరుతున్నారు